శేఖ్పేట్ మండల ఆఫీస్ లో తన భూమి హద్దులు చూపించాలని దరఖాస్తు పెట్టుకున్న బాధితుడు. ఇదే విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది. బాధితుడు ల్యాండ్ పైకి వెళ్లడంతో శేఖ్పేట్ తహసీల్దార్ ఏప్రిల్ నెలలో పంజరా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శేఖ్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జునారెడ్డి బాధితుని వద్ద నీకు ఫేవర్ గా చేయడానికి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఈ రోజు 15 లక్షల రూపాయలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జునారెడ్డి తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే కేసు విషయంలో బంజారా హిల్స్ లో పనిచేస్తున్న రవీందర్ నాయక్ బాధితుని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 150,000 రూపాయలను తీసుకున్నాడు. మళ్ళీ కేసు నుండి నిన్ను తప్పించాలి అంటే మరో 3 లక్షల రూపాయలు ఇవ్వాలని బాధితుని డిమాండ్ చేసిన ఎస్ఐ రవీందర్ నాయక్. దీంతో ఎస్ఐ రవీందర్ నాయక్ పై కూడా కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శేఖ్పేట్ తహసీల్దార్ ఆఫీస్ సంబంధించినటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె నాగార్జున రెడ్డి గారు ఖాళీగా ఉన్నటువంటి ఒక ల్యాండ్ సంబంధించిన డిస్ప్యూట్ లో ఒక అప్లికేషన్ దగ్గర నుండి 30 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 30 లక్షల నుండి ఈరోజు 15 లక్షలు శేఖ్పేట్ తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి మోటార్ సైకిల్ షోరూం పక్కన తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ రోడ్ నెంబర్ 14కి సంబంధించిన ఒక ల్యాండ్లో సర్వే నెంబర్ టీఎస్ సర్వే నెంబర్ 1917కి సంబంధించిన డిస్ప్యూట్, దానికి సంబంధించిన ఒక ఎకరం నా ల్యాండ్ ఉంది, దాన్ని సర్వే చేసి పెట్టడానికి ఖాళీ అనేటువంటి వ్యక్తి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆర్ఐ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని దానిలో భాగంగా ఈరోజు అతను రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలవగా ఇంతకుముందు అతను ఈ సర్వే చేయడానికి దీనిలో ఉన్నటువంటి రెవెన్యూ నసుగులని హెల్ప్ చేయడానికి అతను 30 లక్షల రూపాయలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు నాగార్జునకు డిమాండ్ చేశారు. ఆ 30 లక్షల్ని ఈరోజు ఖాళీ తీసుకొస్తానని చెప్పగా అది దగ్గర 15 లక్షలు ఈరోజు జమ అవడం జరిగింది. 15 లక్షలు తీసుకొచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి గారికి ఇచ్చిన మీద మేము అతన్ని రెగ్యులేటర్గా పట్టుకొని ఇవాళ కేసు నమోదు చేసాం, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈ ఖాళీదనే ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ ఉన్నారో అతని మీద రెవెన్యూ శేఖ్పేట్ తహసీల్దార్ గారు వాళ్ళు 2 కేసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని దానిలో భాగంగా 2 కేసులు జనవరిలో 1, 4 నెలల్లో 1 నమోదు చేయడం జరిగింది. దానిలో అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ కూడా ఈ ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ ఉన్నాడో కాలేజీ, ఆ కాలేజీని 41A నోటీస్ ఇవ్వడానికి, కేసులలో హెల్ప్ చేయడానికి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 1.5 లక్షల రూపీస్ తీసుకోవడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ ఇంటి మీద ఇంటి వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇంటి వద్ద కూడా చర్చ నడుస్తుంది. సార్ ఎంఆర్ఓ ఇంటి వద్ద ఎందుకు నడుస్తుంది సార్? ఎంఆర్ఓ ఇన్వాల్వ్మెంట్ ఉందా? అంటే ఇప్పుడు ఈ అఫీషియల్ ఫేవర్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ సంతకం అవన్నీ ఉండాలి కాబట్టి ఈ కన్సర్ట్ ఏమన్నా ఉందా అనే ఉద్దేశంలో భాగంగా చర్చ నడుస్తుంది. ఎంఆర్ఓ కలిస్తే నాగార్జున రెడ్డి గారిని కలవమన్నారు అని చెప్పారు. స్టేషన్ సిఐ పాత్ర సంబంధించి దాని మీద అక్కడ ఎంక్వైరీ నడుస్తుంది, అక్కడ వెరిఫై సార్. అంటే ఎప్పుడు ఇచ్చేస్తారు? 1.5 లక్షల 2 విడతలకు ఇచ్చారు అక్కడ. అంటే ఏ రోజు? ఈరోజు ఇచ్చారా? నిన్న అది 5 నెలల్లో 1.5 లక్షలు, 2 నెలల్లో 1 లక్ష. ఇది ఫోటో ఉందా ఈ ఇష్యూ కేసు సంబంధించి? అంటే మాకు ఇచ్చిన కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను గవర్నమెంట్ ల్యాండ్ కాదు నాది అని ఆయన కోర్టులో వేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.